Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ నెల రోజుల్లోనే ఎక్స్‌క్లూజివ్ 104 అన్న నంబర్‌కు ఎవరు ఏ ఒక్కరు ఫోన్ చేసినా కూడా ఈ కరోనాకు సంబంధించిన వెంటనే ఈ సింప్టమ్స్ ఉన్నాయి అని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే వాటిని ఏ రకంగా డైరెక్ట్ గా అక్కడికి మనిషి వచ్చి డైరెక్ట్ గా 104 సిబ్బంది వచ్చి తీసుకొని పోయి టెస్టులు చేసి తీసుకొని పోయే పరిస్థితులు కూడా క్రియేట్ చేశాం. ఎక్స్క్లూజివ్ గా 14410 అని చెప్పి టెలిమెడిసిన్ కాల్ సెంటర్ ను కూడా ఎక్స్క్లూజివ్ గా ఈ నెలలోనే అది కూడా తీసుకొని రాగలిగాం. ఈ 14410 ఈ టెలిమెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా కరోనా కేసులే కాకుండా నాన్ కరోనా కేసులు కూడా ఏదైనా ఉన్నా కూడా వైద్యం కోసం ఏ ఒక్కరు ఫోన్ చేసినా కూడా వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వడమే ప్రిస్క్రిప్షన్ చెప్పడమే కాకుండా ఏకంగా మందులు కూడా డోర్ డెలివరీ చేసే పరిస్థితులకి వ్యవస్థను కూడా ఈ నెల రోజుల లోపలనే తీసుకొని పోగలిగాం. ఇవన్నీ కూడా ఈ నెల రోజుల లోపలనే చేయగలిగాం. గ్రామ స్థాయిలో వాలంటీర్లు, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏ స్థాయిలో వ్యవస్థ తయారైంది అని అంటే ఇప్పటికే రాష్ట్రంలో 3 సార్లు సర్వే చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని కూడా జల్లడబట్టి కూడా సర్వే చేయడం జరిగింది. గ్రామ వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు ఈ విషయంలో మాత్రం వాళ్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సిమ్టమాటిక్ ఏమన్నా కేసులు ఏదైనా ఉంటే, లేదా వల్నరబుల్ కేసులు ఏదైనా ఉంటే, ఆ వల్నరబుల్ కేసులకు రక్షణ కల్పించే విషయంగా వాళ్లకు ఐడెంటిఫై చేయడము, ఆ తర్వాత వాళ్లకు టెస్టులు చేసే కార్యక్రమాలు చేయడము, వాళ్లను అన్ని రకాలుగా గమనించుకుంటూ ఉండడము, అన్ని కూడా గొప్పగా వాళ్ళు చేస్తామన్నారు. సో ఈ వ్యవస్థ అంతా కూడా ఈ నెల రోజుల లోపల చాలా గొప్పగా కూడా చేయగలిగాం. ఒకవైపున వ్యవస్థను గొప్పగా దీన్ని దిద్దుకుంటూనే మరోవైపున ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల రాష్ట్రంలో ఇటువంటి చర్యలు, లాక్డౌన్ తీసుకున్నప్పుడు ఇటువంటి చర్యల వల్ల సామాన్యునికి కొద్దో గొప్ప కష్టం కూడా ఖచ్చితంగా ఏర్పడిన పరిస్థితి. అటువంటి కష్టమైన పరిస్థితిలో కూడా రాష్ట్రానికి కూడా పూర్తిగా ఎటువంటి ఆదాయాలు కూడా పూర్తిగా రాని పరిస్థితిలో రాష్ట్రం ఉన్నా కూడా దేవుడి దయతో, ప్రజలందరి దీవెనలతో ఎక్కడా కూడా సామాన్యునికి ఎక్కడా కూడా కష్టం జరగకుండా, నష్టం జరగకుండా ఉండేందుకు వీలైన కాడికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ నెల రోజుల్లో ముందడుగులు వేసింది. ఇన్ని కష్టాలున్నా కూడా రేషన్ సరుకులు నెలకు ఒకసారి ఇచ్చే పరిస్థితి నుంచి నెలకు 3 సార్లు సరుకులు ఇచ్చే కార్యక్రమంలోకి వ్యవస్థను తీసుకొని పోయాం. ఈ నెలలో కష్టాన్ని పూర్తిగా తుడిచివేయలేకపోయినా కొద్దో గొప్ప సామాన్యునికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి, ప్రతి పేద ఇంటికి కూడా 1000 రూపాయలు ఉడతా సహాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయగలిగాం. ఇన్ని కష్టాలున్నా కూడా దాదాపుగా 56 లక్షల మంది అవ్వాతాతలకు ఎక్కడా కూడా పెన్షన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా 2250 రూపాయలకు పెన్షన్ పెంచడమే కాకుండా క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఇప్పటికే ఈ కరోనా వస్తున్న సమయంలోనే కూడా పెన్షన్ ఇంటింటికి వెళ్లి డోర్ డెలివరీ కూడా చేసే పరిస్థితులకి వ్యవస్థను కూడా తీసుకొని పోగలిగాం. ఇవన్నీ కూడా ఈ నెల రోజుల లోపల గొప్పగా కూడా చేయగలిగామని చెప్పి ఒకవైపున చెబుతూనే మరోవైపున కొన్ని విషయాలు ప్రజలతో ఖచ్చితంగా నా అన్నదమ్ములతోనూ, నా అక్క చెల్లెమ్మలతోనూ కొన్ని విషయాలను మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది షేర్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకుంది అని అంటే, మనం ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా, మనం ఇన్ని చర్యలు చేపట్టినా కూడా రియాలిటీ ఏమిటి అనంటే, వాస్తవం ఏమిటి అనంటే, ఇన్ని చేసినా కూడా మనం దీన్ని పూర్తిగా ఎప్పుడూ కూడా కట్టడి చేయలేం. ఇది వాస్తవమైన పరిస్థితి, ఇది రియాలిటీ. ఎందుకనంటే ఒక మనిషి ఎక్కడో ఒక చోట మిగిలిపోయినా కూడా ఆ మనిషి మళ్ళీ
ఎక్కడో ఒక చోట దగ్గడము తుమ్మడము చేస్తాడు, ఎక్కడో ఒక చోట మళ్ళీ అంటుకుంటూ పోతూ ఉంటుంది. ఇట్ ఇస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఎప్పటికీ కూడా పూర్తిగా కూడా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తా ఉంది అని అంటే, రాబోయే రోజుల్లో కూడా మనం కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి మనందరికీ ఉంటుందని కూడా మనం అందరం కూడా గమనించాలి. కరోనా అన్నది, ఈ కోవిడ్ అనేది ఏదైతే, కరోనా అన్నది ఏదైతే ఉందో, ఇదేదో ఒక భయంకరమైన రోగమనో, ఇది వస్తే అంటరానితనమనో, లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అన్న భావన దయచేసి అందరు బుర్రలో నుంచి తీసేయమని చెప్పి నేను సవినయంగా అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకనంటే ఇది సర్వసహజంగా రాబోయే రోజుల్లో ఇంకా అందరికీ కూడా వచ్చే పరిస్థితి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకనంటే ఇది ఎప్పటికీ కూడా తీసేయలేము. ఇది మన మన జీవిత మన జీవనంలో ఇది కూడా ఒక అంతర్భాగం అవుతుంది. లైక్ హౌ స్వైన్ ఫ్లూ అని చెప్పి మనం ఇంతకుముందు చూసాం, అది కూడా అంతే. స్వైన్ ఫ్లూ కూడా ఇట్ జస్ట్ ప్యాసెస్ ఆన్, కంటేజియస్ డిజీజ్. స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు ఇంకొకరికి పక్కన కూడా స్వైన్ ఫ్లూ కూడా వచ్చినందుకు ఇంకొకటి కూడా స్వైన్ ఫ్లూ అంటించి కలుగుతాడు. ఆర్ చికెన్ పాక్స్ అమ్మోరు అని చెప్పి మనం అంటాం. ఇటువంటివన్నీ కూడా వస్తాయి. వచ్చిన వ్యక్తి ఇంకొకరిని ఏమన్నా కానీ ముట్టుకోవడమో లేకపోతే పక్కనే ఉండడమో జరుగుతే కదా, వాళ్ళకు కూడా అంటుకుంటారు. కానీ ఇవన్నీ కూడా నయమయ్యేటివే. సిమిలర్లీ ఈ కరోనా కూడా అంతే. వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, కాస్త మందులు వేసుకుంటే, కాస్త జాగ్రత్తగా ఉంటే నయమైపోతుంది. అసలు వచ్చినట్టుగా కూడా తెలియని పరిస్థితుల్లో ఏసిమ్టమాటిక్ అంటారు. అంటే నీకు అసలు కరోనా ఉందన్న సంగతి మనకే తెలియదు. అటువంటి వాళ్ళు దాదాపుగా 80% మంది ఉన్నారని చెప్పి ఈ మధ్యకాలంలో లెక్కలన్నీ కూడా చెప్తా ఉన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా. అంటే వాళ్ళకే తెలియదు అసలు కరోనా ఉంది అన్న సంగతి. సిమ్టమ్స్ ఏమీ కనిపించవు. దగ్గు ఉండదు, జలుబు ఉండదు, గొంతు నొప్పి ఉండదు, ఏమీ ఉండవు. అది ఎప్పుడు ఉంటుందో ఉంటుంది, ఎలా వెళ్ళిపోతుందో మళ్ళీ అలాగనే వెళ్ళిపోతుంది కూడా. అంటే వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం కూడా చూపకుండానే వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇది ఎవరితో ఎవరు జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల అంటే, మన ఇంట్లో మన పెద్దవాళ్ళని కాపాడుకునే విషయంలో మాత్రమే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు రిపీటెడ్ గా చెప్పినట్టుగానే మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తే, 81% మంది కేసులు ఇళ్లలో ఉండే నయమైపోయిన కేసులే. కేవలం 14% కేసులు మాత్రమే హాస్పిటల్స్కు పోయే కేసులు. అందులోనూ ఐసీయూ కేసులకు పోయే కేసులు ఎన్ని అని చెప్పి చూస్తే కేవలం 4% మాత్రమే. చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎంత అని చూస్తే అది కూడా కేవలం దేశం ప్రపంచంలో మొత్తం చూసినా కూడా కేవలం 3-4% కూడా లేదు అనేది కూడా లెక్కలు చెప్తా ఉన్నారు. ఇదేదో వస్తే చెప్పుకుంటే, నా కరోనా వచ్చిందని చెప్పుకుంటే నాకేదో, నేను సొసైటీలో నేనేదో అంటరాని వాడిని అవుతానేమో అని చెప్పే భావన దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తీసేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎవరికైనా రావచ్చు. ఈరోజు ఎవరికో ఎల్లయ్యకో పుల్లయ్యకో వచ్చి రావచ్చు, రేపొద్దున నాకైనా రావచ్చు, రేపొద్దున ఇంకోవరికైనా రావచ్చు, ఇంకోరికైనా రావచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ జ్వరం. వస్తుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలా, వచ్చినప్పుడు కాస్త మందులు తీసుకోవాలి. ఎవరికైనా వస్తే వాళ్ళు చేయాల్సిందల్లా 104 ఫోన్ చేయడం కానీ, లేకపోతే 144-10 అనే నెంబర్ టెలిమెడిసిన్ నెంబర్కి ఫోన్ చేయడం కానీ, అలా చేస్తే చాలు. వెంటనే డాక్టర్లు వస్తారు, వెంటనే ఇంటికి వస్తారు, వచ్చి మందులు ఇచ్చిపోతారు. మోస్ట్ లైక్లీ అసలు హాస్పిటల్ కూడా పోవాల్సిన పని, ఇంట్లోనే నయం కూడా అయిపోయే పరిస్థితి. కాస్త జాగ్రత్తలు తీసుకోవాలైతే కొంచెం మిగతా వాళ్ళను, కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళను, ఇటువంటి వాళ్ళను మనం ప్రభావితం చేయగలుగుతాం కాబట్టి కొంచెం వాళ్ళను, వాళ్ళ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. సో ఇది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదేదో అంటరాని రోగము లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అనుకోవాల్సిన పనే లేదు. ఎవరికైనా కూడా రావచ్చు. వచ్చినప్పుడు దీని మీద వివక్ష చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది పూర్తిగా నయమైపోయే చిన్న జ్వరం లాంటిదే. దీనికల్లా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వచ్చినప్పుడు మనమంతటి మనమే కొంచెం కరోనా లక్షణాలు కనపడినా కూడా, కొంచెం మనకు ఏదైనా ఉన్నప్పుడు కూడా మనమంతకు మనమే ఫోన్లు చేసి, మనమంతకు మనమే 104కు ఫోన్ చేయడం కానీ, 144-10 నెంబర్కి కానీ ఫోన్ చేయడం కానీ మనమే చేసేస్తే వెంటనే డాక్టర్లు వస్తారు, మందులు ఇస్తారు, పోతారు.
ఇది ఆ రకంగానే దయచేసి భావించాలి అని చెప్పి అందరితో కూడా వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చనిపోయిన కేసులు కూడా గమనించినట్లయితే కోమార్బిడిటీ అంటే అంటే షుగర్ బీపీ ఇటువంటి ఆస్తమా ఇటువంటి ఇటువంటి ఉన్న వాళ్ళు వయసులో ఎక్కువలో ఎక్కువగా ఉన్న వాళ్ళ వాళ్ళ మీదనే ఇది కాస్త కూస్తో ఎక్కువ ప్రభావితం చూపిస్తారు తప్ప మిగిలిన వాళ్ళ మీద అసలు ప్రభావితం ఎక్కడా కూడా చూపించడం లేదు అనేది కూడా క్లియర్ కట్ గా కనిపిస్తా ఉన్న విషయాలు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇదేదో వస్తే ఇదేదో అంటరా అన్నట్టుగా దయచేసి ఎవరు కూడా అనుకోవాకండి. ఏదైనా కూడా చెప్పండి, మీరంతకు మీరు చెప్తే ఇది వెంటనే డాక్టర్లు వస్తారు నయం చేసిపోతారు, మిగతా వాళ్ళకు కూడా ఇది సోకకుండా ఉంటుంది. ఇది పోవాలి అంటే మనమంతటి మనం కట్టడి చేసుకునే దాని మంది ఉంటుంది. మనమంతకు మనమే మంచి ఆహార అలవాట్లు, మనమంతటి మనమే మంచి లైఫ్ స్టైల్ అలవాట్లు, ఇవన్నీ మనం చేసుకునే కార్యక్రమంలో ఉంటుంది. రోగ నిరోధక శక్తి అనేది మనం పెంచుకోగలిగితే దీనికి సొల్యూషన్ అదంతటదే సొల్యూషన్ వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరితో కూడా కోరేది ఈ విషయాలే.